మన పురాణాల్లో వివరించిన మరొక దర్భ సందేహం గురించి తెలుసుకుందాము. జీవితాన్ని అల్లకల్లోలం చేసేది రాహువు. కొత్త పరిచయాలు, తద్వారా తప్పుడు నిర్ణయాలు, కొత్త కొత్త అలవాట్లతో మనిషిని అతలాకుతలం చేసేది రాహువే. రాహువు దుర్మార్గపు స్వభావం కలవాడు. ఏదైనా చేయిస్తాడు, చెడు స్త్రీలను దగ్గరికి వచ్చేలా చేస్తాడు, పారిపోయే పరిస్థితిని కూడా కల్పిస్తాడు. అలాంటి రాహుగ్రహ దోషాలు పోవటం కోసం, శాంతి కోసం నదిలో 18 రోజులు కొబ్బరికాయలను విడిచి దుర్గాదేవిని, రాహుని పూజిస్తే దోషాలు పోతాయి. అలాగే గృహంలో నెమ్మలి పించం కనబడేలా ఉంచండి. కొత్త వాళ్లతో అతి చనువును పెంచుకోవద్దు. ఆ దిశగా రాహువు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.